నెల్లూరు రోడ్ షో, చంద్రబాబు నాయుడు గారు విధంగా పవన్ కళ్యాణ్ గారు కలిపి చేసినటువంటి రోడ్ షో అదిరిపోయిందని చెప్పగలిగినటువంటి సైట్ లేదు. మొత్తానికి అయితే నెల్లూరు మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. అదేవిధంగా మొత్తం కమ్మేశారు జనం, విపరీతమైనటువంటి జనం తరలి వచ్చారు. అదేవిధంగా నెల్లూరుకి సంబంధించి ఒక పండగ వాతావరణం, అంటే బాణాసంచా కాలుస్తూ విపరీతంగా ఒక రకం చెప్పాలంటే ఒక ఫెస్టివల్ మూడ్లోకి వెళ్తే వెళ్ళిపోయారు. నిజంగా రాజకీయ సందడి అయితే మాత్రం నెల్లూరులో కనపడిందని చెప్పినటువంటి సైట్లు. రోడ్ షో కూడా చాలా నెమ్మదిగా చాలాసేపు జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జనం విపరీతంగా తరలి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికైతే ఈ రోడ్ షో ఇంతవరకు ప్రసారం చేయలేదు ఎక్కడ కూడా, కానీ ఈరోజు రోడ్ షోని లైవ్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నేను ఎప్పుడూ ప్రస్తావిస్తుంటాను, మీరు సభకు రావడానికి లేట్ అవుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అనేటువంటి విషయం జనానికి తెలియాలి. అంటే ప్లస్ దానితో కూడా పబ్లిసిటీ వస్తుంది, ఆ వచ్చేటువంటి దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి. ప్లస్ అది కూడా కాకుండా ఆ రోడ్ షోలో లేట్ అయినప్పుడు దాన్ని లవ్ పెట్టుకుంటే ఇక్కడ సభ దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓ రోడ్ షో జరుగుతుంది అనేటువంటి విధంగా ఆ రోడ్ షోలో వచ్చినటువంటి హైప్ మళ్ళీ లైవ్ ద్వారా ఇవ్వడం వల్ల జనం బాగా వచ్చినటువంటి విధంగా రాష్ట్రం మొత్తం తెలుస్తుంది, సభకి సంబంధించి రాష్ట్రం మొత్తం తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టైం వేస్ట్ అవ్వదు, మొత్తానికి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒక కంప్లీట్గా ఉన్నట్టు ఉంటుంది. అంటే సభ ఏమో ఇక్కడ జనం విపరీతంగా వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ కెమెరాలు పెట్టి సభ దగ్గర ఏమో జనాలు ఒక్కతో కూర్చుంటారు, అమ్మ కింద దిగమ్మ పైకి లేమ్మా అదమ్మ ఇదమ్మని ఎవరో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ రోడ్ షో జరుగుతుంది మాత్రం తెలియదు. ఆ రోడ్ షో జరుగుతుందా లేదా అనేటువంటి విషయం అక్కడ ఉండేటువంటి తప్ప రాష్ట్రానికి తెలియదు. కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా అసహనానికి గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రోడ్ షో ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి కోణం చూస్తే అక్కడ ఇక్కడ అన్ని ప్లస్ అవుతాయి. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇప్పుడైతే మాత్రం ఇద్దరికి సంబంధించిన రోడ్ షో అయితే రోడ్ షోని అయితే మాత్రం ప్రసారం చేశారు. వాటి రోజు ఏమైతే చూడాలి.